నమస్కారం డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు నమస్తే నాన్న విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం అంటే వివాహం దాంతోపాటు బిజినెస్ అటువంటి విషయాల్లో ఎం అనే లెటర్ కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు అంటారు మాధవి అనే ఒక అమ్మాయి గురించి చెప్తాను సో వీళ్ళ పేరెంట్స్కి ఒకే ఒక కోరిక సో ఈ అమ్మాయి డాక్టర్ అవ్వాలి సో ఈ అమ్మాయి వాళ్ళ నాన్న డాక్టర్ అవుదామని చాలా కష్టపడిన సీట్ రాలేక రాకపోవడము పేమెంట్ డబ్బులు కట్టే స్తోమత లేక అడ్జస్ట్ అయిపోయి ఇతను ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి సో అతను ఎవరు ఏ డాక్టర్ని చూసినా కూడా ఆయనకి చాలా గొప్పగా ఎవరైనా డాక్టర్ ఆయనకి సేకర్డ్ ఇచ్చినా భుజం తట్టినా కూడా ఆ రోజు ఏదో సాధించేసిన ఫీలింగ్లో ఈ ఈ అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఒకే మా చెవుల్లో డాక్టర్ మాధవి డాక్టర్ మాధవి డాక్టర్ ఎంబీబీఎస్ ఇదే చెప్తా వచ్చారు సో ఆ అమ్మాయి పదో క్లాస్లో డెబ్బై ఐదు మార్కులు తెచ్చుకుంది సో ఆ అమ్మాయికి ఏమంటే లోపల ఫీలింగ్ ఏమంటే నేను ఎంబీబీఎస్ కొట్టలేను అది ఫ్రీ సిట్ కొట్టాలి ప్రైవేట్లో కోటి రూపాయలు రెండు కోట్లు కట్టి వాళ్ళు నాన్న చదివించలేడు చదివించడు కూడా వాళ్ళ టార్గెట్ అంతా ఒకటే రోజు పది గంటలు చదవాలి డాక్టర్ అవ్వాలి కోట్ వేసుకోవాలి స్ట్రెత్ వేసుకుంటే మా జీవితాలు ధన్యం అమ్మ నాన్న ఇద్దరొకే మాట సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ పాప వాళ్ళ అమ్మకు పిలిచి చెప్పింది అమ్మ మీరు చెప్తుంటే నాకు టెన్షన్ ఎక్కువైపోతూ ఉంది తెలియకుండానే ఒక రకమైన భయము డిప్రెషన్ వచ్చేస్తూ ఉంది ఇంటర్ చేరి త్రీ మంత్స్ అయింది సో నాకు కోరిక ఇలా నేను యూట్యూబ్లో చాలాసార్లు కిరణ్ నెహ్రూ అన్న ప్రోగ్రామ్స్ చూశాను ఎంతోమంది డాక్టర్స్ ఎందుకంటే బేసిక్గా నేను ఎంబీబీఎస్ డాక్టర్ కాబట్టి చాలామంది డాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నా అపాయింట్మెంటే తీసుకుంటారు సో నేను చదివి కూడా గవర్నమెంట్ కాలేజ్లోనే నేను కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్లో చదవలేదు తిరుపతి ఎస్వి మిడిల్ కాలేజ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ బ్యాచ్ అదే బ్యాచ్ నైన్టీన్ నైన్టీ నైన్ కాలేజ్ చైర్మన్ నేను జనరల్ సెక్రటరీ పోటీ చేసి ఇనానిమస్గా ఎలక్షన్ లేకుండా ఎందుకంటే నా నెంబర్ వైబ్రేషన్ అది సో యూజువల్గా నా కాలేజ్ అంతా కూడా నా ఫ్రెండ్స్ అందరూ నన్ను పిలిచే పేరు పీకే పిలిచి ఎందుకంటే మా బ్యాచ్లో ఎనిమిది మంది కిరణ్స్ మేము బాబు కిరణ్ జీపీ కిరణ్ ఐ కిరణ్ జీపీ కిరణ్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఐ కిరణ్ విజయవాడ అనస్రిష్టి అబ్బాయి వెరీ క్లోజ్ టు మీ ఇట్లా ఎనిమిది మంది కిరణ్స్లో గుర్తుపడ్డానికి ఎవరు కూడా మేము ఇంకో అబ్బాయి సీఎం కిరణ్ సో సీఎం జీపీ పీకే ఇట్లా ఎలా పిలిపించుకునేవాళ్ళం సో నైంటీ ఫోర్ బ్యాచ్ అందరు తెలిసి అందరు జర్మ్స్ ఇప్పుడు అందరు టాప్ టాప్లో ఉన్నారు ఫారెన్లో ఉన్న ద రన్నింగ్ లాడ్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్ తిరుపతిలో తిరుపతి డయాబెటిక్స్ సెంటర్ కోటేశ్వరరావు ఈజ్ మై క్లాస్మేట్ సాయి ఆర్థో క్లినిక్ డాక్టర్ జీపీ కిరణ్ లీడింగ్ ఆర్థోపీడిషన్ తిరుపతి ఈజ్ మై క్లాస్మేట్ సో సంకల్పాలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ డాక్టర్ అనంతనాగ్ చిత్తూరు ఎక్స్ఎమ్ఎల్ఏ ఏఎస్ మనోహర్ వాలా చెల్లికొడుకు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ సిన్స్ టెన్త్ క్లాస్ సో తిరుపతిలోనే భవానీ నగర్లో డియరెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ భానుప్రసాద్ సప్తగిరి డయాబెటిక్స్ సెంటర్ లీడింగ్ డాక్టర్ నేను మా ఆడకపోతే అలుగుతాడు వాడు అంత క్లోజ్ సో నేను ఎవరికే భయపడినా భానుకే భయపడతాను అంటే ఒక్కసారి ఫోన్ మిస్ చేస్తే కూడా అలుగుతాడు నా భార్య కూడా అలగదు మై క్లోజ్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్ వాడు మా కూడా నాకు ఎట్లా ఉంటుంది సో ఈ అమ్మాయి నేను కలిసినప్పుడు అన్న నాకు చదవాలని ఉంది కానీ మా పేరెంట్స్ చెప్తుంటే తెలియని దడ నేను సాధించకపోతే వీళ్ళేమైపోతారని భయం ఉంది సాధించలేదంటూ ఏది లేదమ్మా నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ బికమ్ ఏ డాక్టర్ అని చెప్పడం జరిగింది సో ఈఎంఐ పేరు మాధవి ఎంఏ డిహెచ్ఏ విఐ సో మాధవి పేరులో ఏముంది ఫస్ట్ తెలుసుకుందాం ఎం అంటే ఫోర్ ఏ అంటే వన్ టి అంటే ఫోర్ హెచ్ అంటే ఎయిట్ ఏ అంటే వన్ వి అంటే ఫోర్ ఐ అంటే నైన్ దిస్ ఇస్ పైథాగ్రస్ సిస్టమ్ టోటల్ సంఖ్యాబలం ముప్పై ఒకటి ముప్పై ఒకటిని మృత్యు నంబర్ అంటారు ఈ నెంబర్లో ఉండే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉంటుంది భయం ఎక్కువ ఉంటుంది ఎవరితో కొట్లాటలు వచ్చినా ఆఫ్టర్ మ్యారేజ్ ది మే గెట్ కివెన్ కిల్డ్ ఆల్సో సో ఎంతమంది మధులు బాగున్నారు ఎంతమంది మాధవిలో బాగున్నారు అంటే ముద్దుగా మధు అంటారు మధులో పదహారు పడిపోవడం మాదిలో మా ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఈజ్ ఇక్వల్ థర్టీన్ డెత్ నెంబర్ సో మధులో ఇవ్వడం జరిగింది మాధవిలో కరక్షించడం జరిగింది సో అమ్మాయి టెన్త్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నైంటీ త్రీ వచ్చాయి సో వాళ్ళు నేను చెప్పిన లక్కీ స్టోన్స్ సో ఈ అమ్మాయికి నీలం మోర్ దెన్ ఫోర్ క్యారెట్స్ నీలం భయపడుతుంటారు నీలం వేస్తే ఈ అమ్మాయికి ఆ శని ప్రభావం తగ్గిపోతుంది శని దీవెనలు స్టార్ట్ అవుతాయి పంచువాలిటీ వస్తుంది శని అంటే ఏంటి క్రమశిక్షణతో వాళ్ళు టచ్ చేయడు నిజాయితీగా ఉన్న వాళ్ళని టచ్ చేయడు కష్టపడే పనిచేసే వాళ్ళని టచ్ చేయడు ఆయన సో ఆయనకి ప్రిన్సిపల్స్ ఉన్నాయి సో శని పీరియడ్లో ఏం చేయాలి కష్టపడి పని చేయాలి నిజాయితీగా ఉండాలి హార్డ్ వర్కింగ్ చేస్తే శని దేవుడు దీవిస్తాడు సో సెనీ టైంలో ఎంతోమంది సేమ్ అయిన వాళ్ళు ఉన్నారు సో శని ఈజ్ నాట్ ఫార్ బ్యాడ్ అండ్ ఈజ్ ఎ గాడ్ ఫార్ గుడ్ వర్క్ నిజాయితీ పంక్చువాలిటీ అండ్ హార్డ్ వర్క్ సో మాధవి నేను ఇచ్చిన తర్వాత సో ఎంబీబీఎస్ సీటు సెకండ్ ఇయర్ నైంటీ సెవెన్ పర్సెంట్ వచ్చాయి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది మంచి గవర్నమెంట్ కాలేజీలో సో నాకు టూ వీక్స్ బ్యాక్ ఫోన్ చేశారు సార్ పాప ప్రైవేట్లో చేరదామంటా ఉంది ఒక వన్ ఇయర్ వర్క్ చేసుకొని బ్రేక్ తీసుకున్నాక పీజీ రాస్తుంది సరే మంచిదే సో ఎక్కువ బ్రేక్ వద్దు మళ్ళీ గ్యాప్ వచ్చేయకూడదు సో మా ఫ్రెండ్స్ అందరూ కూడా గ్యాప్ లేకుండా పీజీలు చేశారు అందరు హ్యాపీగా ఉన్నారు నేను పీజీ జాయిన్ అయ్యి ఒక త్రీ మంత్స్ వెళ్ళి నేను నాన్నగారి కోసం పీజీ కూడా వదిలేసుకున్నా సో దట్ ఈస్ బికాస్ ద లవ్ టు వర్డ్స్ నంబర్స్ లవ్ టు వర్డ్స్ అవర్ ఫీల్డ్ మా ఆఫీస్ పేరే పవర్ ఆఫ్ న్యూమరాలజీ పవర్ ఇచ్చేది అందరు ఆ పవర్ వల్ల నేను కొన్ని వేల మంది డాక్టర్స్ అవ్వాలకు వాళ్ళకి ఇచ్చాను కొన్ని వేల మంది డాక్టర్స్ అంటే నా దృష్టిలో మాది ఒక వజ్రం నేను ఆ వజ్రాన్ని సానబెట్టిన వాడిని షీఈస్ వెరీ వెరీ హ్యాపీ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో వన్ ల్యాక్ ఇస్తారు అమ్మాయికి శాలరీ సో వన్ ఇయర్ చేయమ్మా అన్న కొంచెం మనీ సంపాదించి అమ్మ నాన్నకి బట్టలు అవి ఇవి నాన్నకు ఒక ఫోన్ అన్నీ కొన్నాక మళ్ళీ నేను పీజీ చేస్తాను పీజీలో కూడా నీకు శాలరీ వస్తుంది అమ్మ నెలకి ఇరవై ఇరవై వస్తుంది సో అలా అనుకోవద్దు అక్కడ వన్ ఇయర్ బ్రేక్ తీసుకో ఒక షిఫ్ట్ చేస్తానన్నా చదువుకుంటాను అనేది మంచిది నెక్స్ట్ జాయిన్ అయిపో సో కర్నూల్లో నేను ఇలాగే ఒక అబ్బాయి డాక్టర్ రవి రవి బాబు నేను జాయిన్ అప్పుడు టూ థౌజండ్ నేను కర్నూలు జాయిన్ అయినప్పుడు నేను నాగలారలో వర్క్ చేసి ఆన్ ట్రాన్స్ఫర్ కేమ్ టు కర్నూల్ మాది ములగవల్లి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ కర్నూలు అక్కడ వాటర్ ఉండదు ఏముండదు ఈ అబ్బాయి హర్దగిరి హాల ఆ ప్లేస్లో వర్క్ అనమాట జాయిన్ అయిన వన్ మంత్కి అన్న ఇందుకు రాలేను వన్ థర్టీ వన్ ఫార్టీ నా తర్వాత అబ్బాయి వెరీ క్లోజ్ టు బల్లారి జాబ్ మానేస్తాను అంటే వాళ్ళ ఫాదర్ అన్న అడిగాడు నాన్న నా మాట వినట్లేదు ఇట్లా అని సో రవి పేరులో నేను ఆరియే వీ బదులు డబ్ల్యూ పెట్టి బాబులో ఒక లెటర్ మార్చి ఇవ్వడము తర్వాత అబ్బాయికి త్రీ ఇయర్స్ సర్వీస్ చేసి గవర్నమెంట్ కోటాలో ఇవికేమే ఆర్థోపెడిషన్ సో నేను మన కర్నూలు వెళ్ళినప్పుడు చూశాను పెద్ద పెద్ద బోర్డ్స్ డాక్టర్ రవిబాబు అనేసి ఈజ్ ఏ లీడింగ్ డాక్టర్ ఇన్ బ్యాంగ్లూర్ అండ్ కర్నూల్ను సో నేను ఇచ్చిన చిన్న లెటర్ వల్ల ఈజ్ టాలెంటెడ్ బట్ నా కరెక్షన్స్ విల్ మేక్ దమ్ ఏ గ్రేట్ పర్సనాలిటీస్ అదే కర్నూల్లో నిరూప డాక్టర్ నిరుపమ్మ షీజ్ మై క్లయింట్ సుదర్శన్ గారు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి గారు లైక్ మై ఫాదర్ ఈజ్ లైక్ మై ఫాదర్ ఏ గ్రేట్ సర్జన్ సో మా ఇంటికి ఆయన మెయిన్ డాక్టర్ ఆయనే ఆయన మా క్లయింట్ అండ్ ఆయన ఎప్పుడు నేను క్లయింట్లా చూడలేదు సొంత ఫాదర్లాగే చూసుకున్నాను సో మా ఫ్యామిలీలో కర్నూలులో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా దే కన్సల్ట్ డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి గారు ఓన్లీ సో రెడ్డి వారి రెడ్డి గారు అలా కర్నూలులో డాక్టర్ పాషా పిడియాట్రిషియన్ ఇలా చెప్పుకుంటా పోతే నాన్ స్టాప్ లిస్ట్ ఉంది ప్రతి ఒక్కరు బాగుండాలంటే పేర్లో మార్పు చేసుకోండి సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు నేను చెప్పిన స్పెల్లింగ్ మెయిన్ డోర్ పెట్టండి అదృష్టం కొట్టండి గాడ్ బ్లెస్ చేయాలండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అయితే చాలామంది న్యూమరాలజీ ప్రకారం పిల్లలు పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి వివాహ సంబంధించినటువంటి వాటిలో ఆ నేమ్ కరెక్షన్ దాంతోపాటు ముహూర్తం టైమింగ్స్ కూడా ఖచ్చితంగా కనుక్కోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అండ్ దాంతోపాటు బిజినెస్ ఏదైనా పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు ఒక మంచి లోగోను పేరు అండ్ గ్రఫాలజీ ప్రకారం కూడా వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అంటే లోగో డిజైన్ చేసుకోవడానికి అండ్ దాంతోపాటు ఎక్కువ మంది కార్ తీసుకునేటప్పుడు నెంబర్స్ కోసం అటువంటి వాటి కోసం ఇదంతా చూసి మీ ఇలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటారు సో అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటండి సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేర్లో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి మన చుట్టూ వైబ్రేషన్స్ ఉన్నాయి మన పేర్ల నెంబర్స్ బాగుంటే సీ పాజిటివ్ వైబ్రేషన్ మన పేర్ల నంబర్స్ బాగాలేకపోతే సీ నెగిటివ్ వైబ్రేషన్స్ విస్ ఇస్ ఏ గేమ్ ఆఫ్ నంబర్స్ సో చాలామంది ఓడిపోవడానికి చిన్న ఏజ్లోనే హెల్త్ పాడు చేసుకోవడానికి ఇంతకుముందు యాభై ఏళ్ళకి గుడి చొప్పులు ఇరవై ఏళ్ళకి పడిపోతున్నారు ఇరవై ఏళ్ళకి ఒకటి డ్యాన్స్ వేస్తే పడిపోయాడు మనం చూస్తూ ఉన్నా వీడియో వస్తే వైరల్ అయింది వీడియో చాలా బాధేస్తుంది ఇవన్నీ కారణం పేరులోని రాంగ్ నంబర్సే పద్దెనిమిది వేలు చనిపోవాలా పదహారు డెత్ అవ్వాలా పన్నెండేళ్ళకి షుగర్ అవ్వాలని ఉండదండి ఎవరి పేరైతే రాంగ్ వైబ్రేషన్స్లో ఉందో దీని అట్రాక్ట్ నెగిటివిటీ మంచి నంబర్స్లో ఉండేవాళ్ళు పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తారు సో ప్రతి ఒక్కరు బాధ్యత ఏంటే ఏమిటంటే మన పేర్ల నంబర్స్ బాగున్నాయి తెలుసుకోండి సర్టిఫికేట్లు ఎలాంటి మార్పులు చేయను మీరు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకోండి ఎందుకంటే ఎవరు ఇంటి లోపలకి చొప్పులు వేసుకొని రారండి ఎవరు వచ్చినా బయట వదిలేసి వస్తారు ఇది మన టెంపుల్ లాంటిది మన ఇల్లు మనకు గుడిలాగా సో ఎప్పుడైతే మీరు ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెడతారో పంచభూతాలు వస్తాయి మీరు మీరు పంచభూతాలు ఆహ్వానిచ్చినట్టు ఇప్పుడు నా ఇల్లు చూపించాను ప్రతిరోజు నా ఇల్లు చెప్పక్కర్లేదు ఇది కిరణ్ నేరు ఇల్లు అని చెప్పక్కర్లేదు బయట ఒక బోర్డు పెట్టేస్తే ఆ బోర్డు వచ్చి మన బంధువుల కోసం కాదు పంచభూతాలకి పంచభూతాల స్పెల్లింగ్ చూసినప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే మీకు పాజిటివ్ ఇస్తాయి మీకు అండగా వస్తాయి మిమ్మల్ని దీవిస్తాయి మిమ్మల్ని గెలిపిస్తాయి దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేమ్ ఇప్పుడు ఎవరు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి పిలవరు కదండి పేరు పెట్టి పిలుస్తారు అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా పేరు బాగుంటే గెలుపు సో చాలామంది ఏమంటే ఐదేళ్ళు బాగున్నాం కదా పుట్టుకలో ఉన్న శక్తి ఇరవై ఐదు ముప్పై వరకు లాగుతుంది జీవితాంతం మనం బాగుండాలంటే మన పేరు లాగాలి సో పేరుకి అంత ఇంపార్టెన్స్ మన ఫస్ట్ పండగ ఏంటంటే నామకరణం పేరుకి అంత ఇంపార్టెన్స్ చిన్నపిల్లలకి దయచేసి వాట్సప్ చేయకండి వారమైంది పుట్టి నా ఈ పేరు పెట్టండి అని డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి సో ఈ స్క్రీన్లో ఏ నెంబర్ చేసినా డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తారు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజు ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ పేరు అనుకుంటున్నాం ఇది బాలేదమ్మా మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పేరు నెక్స్ట్ డే ఇంకో పేరు ఇలా వాయించి పడేస్తున్నారు దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి పెద్దవాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నా ఆఫ్టర్ టెన్ ఇయర్స్ దాటిన వాళ్ళకి మీ పేరు పిలిచే పేరు మీ పేరు ఏంటి పిలిచే ఏంటి అంటే ఫుల్ నేమ్ ఉంటుంది కాలింగ్ నేమ్ ఒకటి ఉంటుంది ఏమంటే పేరు రవి కుమార్ పిలిచే పేరు సంజయ్ లేదా మింటునో చింటునో అంటున్నారు పిల్ల అసలు పేరు పిలవట్లేదు కాబట్టి మీ పూర్తి పేరేంటి పిలిచే ఏంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి నాకు పంపిస్తే నేను మూడు వాట్సాప్ నంబర్లు ఇస్తాను మీ స్క్రీన్లో ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ సమస్యలు ఏంటో నాకు పెట్టకండి చాలామంది పేజీలు పేజీలు ప్రాబ్లమ్స్ పెడతా చెప్పినా పెడుతున్నారు నేను సుమన్ టీవీలో ఇది ఫిఫ్త్ ఇయర్ అయిపోయింది నా ప్రోగ్రామ్స్ ఐదు వెళ్ళేది సిక్స్త్ ఇయర్ బట్ స్టిల్ చెప్తున్నా కూడా చాలామంది చాలా చాలా రాస్తారు ఇంగ్లీష్లోనే టైప్ చేసి పెట్టండి వన్ టూ ప్రాబ్లమ్స్ పెట్టకండి ట్వంటీ ఫోర్ అవర్స్ దయచేసి ఆగండి మీరు పెట్టే నంబర్లు నా నెంబర్కి పెడితే నా నెంబర్ వచ్చి మీకు రిప్లై రాదు ఆఫీస్ నెంబర్స్ నుంచి వస్తాయి కాబట్టి నా నెంబర్కి కంటిన్యూ చాటింగ్ చేయకండి నేను చాలామందికి వాయిస్ ఇవ్వాలి కాబట్టి నాకు ఇబ్బంది వస్తుంది సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నంబర్స్ రాసుకోండి ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఈ నంబర్కి ఒళ్ళి వాట్సాప్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయచ్చు నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ Double 5, five one three nine one two one six eight double 5, five one three. My personal WhatsApp number, second WhatsApp number, double nine double 6, six zero 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 three one seven, double nine double six triple zero three one seven. The last WhatsApp number is nine one double 3, three seven eight nine one double nine nine one. డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది ఇక్కడ ఏమొస్తుందంటే మీ పేరు బాగుందనుకోండి మీ పేరు బాగుందండి కరెక్షన్ అవసరం లేదు ఒకవేళ మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటో కూడా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది సో ఒక్క నెంబర్ బాగాలేకపోతే మనకు థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ బాగాలేనట్టు పేరులో ఎఫెక్ట్ రెండు నంబర్స్ బాగాలేవంటే సెవెంటీ పర్సెంట్ బాగాలేదని సో ఈ మధ్య నేను ఆల్మోస్ట్ చూస్తున్నాను ఒక్కొక్క మనిషికి రెండు రాంగ్ నెంబర్స్ ఉన్నాయి త్రీ రాంగ్ నెంబర్స్ ఉండడం రేర్ చాలా రేర్ బట్ ఉన్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు ఎవరితో మహాన కొట్లాట్లు వస్తాయి మంచి చెప్పబోతే చెడు అవుతుంది సో తరచూ కోర్ట్ కేసెస్ లిటిగేషన్స్ యాక్సిడెంట్స్ అయ్యే నెంబరు త్రీ బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి సో ఒక్క రాంగ్ నంబర్ ఉన్న వెన్నే అపాయింట్మెంట్ తీసుకోండి బాలకపోతే నేను వెన్నే వాయిస్ ఇస్తాను వెన్నే అపాయింట్మెంట్ తీసుకోండి అని ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజు ఉంటుంది ఎందుకంటే దోషాలు ఉన్న పేర్లు కాంచానాం కర్మ విమోచనం చేసుకోవాలి సో ఆఫీస్ రన్ చేయడానికి బిల్డింగ్ రెంట్స్ కట్టడానికి స్టాఫ్ శాలరీస్కి ఈ ఫీజు వాడడం జరుగుతుంది అపాయింట్మెంట్ మస్ట్ అన్న వాళ్ళు లేట్ చేయకుండా తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి ఎందుకంటే నాకు మోర్ దెన్ థర్టీ సెవెన్ ల్యాక్స్ క్లయింట్స్ ఉన్నారు ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి నా సొంత సిస్టర్ లాగా బ్రదర్ లాగా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది పేరు కాదు ఒక జీవితం పేరులో చక్కటి నంబర్స్ గెలిపిస్తాయి అప్పుడు మనకు ప్రతిరోజు పండగలా ఉంటుంది సో బాగాలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం వివాహం అటువంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ